ఈ ఆశ్రమం ఒక్కరికి చెందింది కాదు అందరిది అనే భావంతో ఇందులో హాయిగా ఉండండి సామరస్యంతో ఉండండి ఎవరికో ఒకరికి చెందిన వస్తువు ఇతరులకు చెందదు ఏ ఒక్కరికి చెందనిది అయితేనే అందరికీ చెందినది అవుతుంది వేదాంతంలో చక్కగా వివరించినట్లు తనదంటూ ఏమీ లేని వానికి ఈ జగత్తు అంతా తనదై భాసిల్లుతోంది ఎందుకంటే నీదంటూ ఒక వస్తువు ఉంటే నీ అధికారం ఆ ఒక్కదాని మీదనే వేరే వస్తువు మీద నీకు అధికారం లేదు ఇది నా ఇల్లు అనే భావం ఎప్పుడైతే వచ్చిందో నీకు ఇంకో ఇంటికి వెళ్ళే ఆస్కారం లేదు లియో టాల్స్టాయ్ వ్రాసిన నవలలో లాగా ఒక వ్యక్తి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల అలా స్థలం కొనుక్కుంటూ పోయాడు కానీ అతనికి మరణం ఆసన్నమైనప్పుడు చివరకు అతనికి కావలసింది 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గల సమాధి మాత్రమే అంతే కాబట్టి యజమాని స్వంతదారుడు హక్కులు ఇత్యాది మాటలన్నీ మన భావాలను సంకుచితపరుస్తాయి ఆలోచనలు పనులు జీవిత గమనం అన్నీ కూడా చాలా సంకీర్ణమైపోతాయి అందువల్ల ఈ స్వంతం అనే మాటను మనం వదులుచుకోవాలి